ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు మామూలు దొంగలు కాదు గజ దొంగలు రాష్ట్ర సంపదని దోచుకుపోతూ ఉన్నారు రాష్ట్రాన్ని అల్లకల్లో చేస్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే ఇసుక ఒక పెద్ద మాఫియాగా తయారైంది ఎక్కడ చూసినా కొరతే లక్షల టన్నులు ఒకవైపు మేము స్టాక్ పెడుతున్నాం అంటున్నారు కానీ స్థానిక వినియోగాలకు ఎక్కడా కూడా ఇసుక దొరకదు ప్రభుత్వ అవసరాలకు దొరకదు కార్పొరేషన్లో పంచాయతీల అవసరాలకు దొరకదు ఎక్కడికి వెళుతుంది ఇదంతా అంటే బ్లాక్లో దొరుకుతుంది ఒకప్పుడు రాజమహేంద్రవరం నగరంలో శాండ్ కోర్స్ అంటాం శాండ్ కోర్స్ అంటే పడవల్లో నుంచి తెచ్చి పోసే ఇసుక కొంచెం కాస్ట్లీ అవుతుంది అవన్నీ కూడా ఇంటికి చేరా రెండు యూనిట్ల ఇసుక రెండు యూనిట్ల ఇసుక రెండు వేల ఆరు వందల రూపాయలకి ఇంటికి చేరేదు అలాగే భేమగిరి లాంటి రేవులో మొత్తం అక్కడ మూడు వందల యాభై రూపాయలు జట్టు ఖర్చులు అయిపోను కిరాయి వేసుకుంటే పదిహేను వందల పదిహేడు వందల రూపాయలు చేర్చేవాళ్ళు ట్రిప్పులు పట్టడం లేదని అప్పటికి గగ్గోలు పెట్టేవాళ్ళు పదిహేను వందల పదిహేడు వందలు అనేటప్పుడు గగ్గోలు పెట్టేవాళ్ళు ఎందుకంటే లారీ కిరాయిల మీద ఈరోజు బ్లాకులో ఐదు యూనిట్లు ఇసుక రెండు వేల రెండు వందలు రెండు వేల ఆ సారీ ఇరవై వేల రెండు ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేల రూపాయలు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరైనా చిన్నవాళ్ళు ఇంటింటికి మరమ్మతులు చేసుకోవాలంటే ప్రశ్నే లేదు ఆన్లైన్ అంటారు ఆన్లైన్ ఓపెన్ అయిన రెండు నిమిషాల్లో క్లోజ్ అయింది అంటారు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు మధ్యలో ఏదైతే లంచ్ అవర్ అన్నారో ఆ టైంలో బుక్ చేస్తారు ఎవరికి ఎవరైతే ఒక దీనికి ఒక బ్యాచ్ తయారైపోయారు ఒక పెద్ద దీంట్లోనే అవినీతి అంతా ఇక్కడే ఉంది మొత్తం కూడా ఆ టైంలో బుక్ చేసుకొని ఎవరి వాస్తవ అవసరమైన వాళ్ళకంటే కూడా బ్లాక్లో అమ్ముకునే వాళ్ళకి మాత్రమే ఇసుక దొరుకుతూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇదొక ఇసుక మాఫియా కోట్ల రూపాయలు దండుకుంటూ ఉన్నారు ఏదైతే రేవుల్లో నుంచి తీసుకెళ్లే ఇసుక ఎక్కడ అసలు అసలు స్టాక్ పాయింట్లుకి వెళ్ళటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ పాయింట్కి వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ బయటకు వెళ్తుంది వాళ్ళ స్టాక్ పాయింట్లు ఎక్కువ నిలబెడుతున్నారు ఎందుకంటే అవసరానికి వాళ్ళు దానికంటే స్టాక్ ఉంటుంది అంటే అక్కడి నుంచి బ్లాక్లో అమ్ముకోవచ్చు అన్ సీజన్లో ఏదైతే ఉందో వరదలు వచ్చినప్పుడు ఇసుక దొరకనప్పుడు బ్లాక్లో అమ్ముకోవడం కోసం స్టాక్ పాయింట్లోనే అనాథరైజ్గా నిలబెడతా ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉన్నాం అక్కడ కేసు పట్టుకున్నాం ఇక్కడ కేసు పెట్టుకున్నాం అనుకుంటాం ఇవాళ ఎంత తీవ్రమైన పని దొరక్క పనులు లేక నాన నానష్టపడిపోతున్నారు ఇది ఒక స్కాండల్ అయిపోయింది ప్రభుత్వానికి ఆదాయం మాటరుగు నీతి వాక్యాలు చదువుతున్నారు ముఖ్యమంత్రి గారు నీతి వాక్యాలు చదువుతున్నారు వెంటనే కాల్ చేయండి అంటున్నారు ఆ ఫోన్లు పని చేయవు ఏసీబీ పని చేయదు విజిలెన్స్ పని చేయదు ఈ దోపిడీ అంటే మనకైతే అర్థం కావట్లా రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు రోడ్ల పాలైపోతున్నారు పనులు లేక ఇంకా ఇంకొక పది రోజులు పోతే గోదావరిలో కూడా వరదలు వచ్చేస్తే అసలు దొరికే పరిస్థితి ఉండదు ఇలాగే కృష్ణాలో కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది దీని మీద ఎన్నిసార్లు చెప్పినా తగిన చర్యలు తీసుకోవటం లేదు ఈ మైనింగ్ మాఫియా రాష్ట్రాన్ని శాసిస్తుంది ఇవాళ ఇళ్ల పేరుతో భూముల సేకరణలో దోపిడి అలాగే ఆ భూముల ఖరీదు ఎక్కువ చెప్పి దూరం ఊరికి ఎక్కడో దూరంగా ఉన్న మారుమూల గ్రామాలు ఒక విలేజ్కి ఇచ్చే ఇళ్ళు ఇరవై కిలోమీటర్లు అవతలిస్తారు రాజమండ్రి లాంటి నగరానికి ముప్పై కిలోమీటర్లు అవతలిస్తాను ఎక్కడో మునిగిపోయే ప్రాంతం అని అంటారు మరోవైపు లెవలింగ్ పేరుతో దోపిడీ ఇది చాలా ఒక అధికార గణం యొక్క సపోర్ట్తో అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులు ప్రజాప్రతినిధులు కలిసి దోపిడీ మరి ముఖ్యమంత్రి గారు చెబుతారు నీతివంతమైన పరిపాలనని ఇదా నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పే అవినీతి అక్రమాల గురించి చెప్పే మాటలు కూడా ఇలాగే ఉన్నాయి మేము స్ఫూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకు మీరు నిరోధించలేకపోతున్నారు ఇవాళ మెరకల పేరుతో ఎక్కడెక్కడైతే పళ్ళ భూములు ఇళ్ళు ఇళ్ల స్థలాల కోసం పెట్టే చోట మెరకల పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నారు లెక్కపత్రం లేదు కేంద్రానికి కూడా మేము రిపోర్ట్ చేస్తాం ఎంఎన్ఆర్జేసి నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఎక్కడైతే పని కల్పించాలో పని కల్పించడం యంత్రాలతో పని ఉన్నారు గోదావరిలో మిషన్లు పెట్టకూడదని కేంద్ర పర్యావరణ శాఖ గతంలోనే తీర్మానిస్తే ఇవాళ మిషన్లు పెడతా ఉన్నారు పెద్ద పెద్ద జేసీపీని పెట్టి నదిని తవ్వేస్తూ ఉన్నారు అడ్డగోలుగా రేపు అసలు నీటి వనరులు ఎలా ఉపయోగించుకోవాలో తెలియని పరిస్థితి గతంలో వీళ్ళే కోర్టుకు వెళ్ళారు నదుల్లో మిషన్లు పెట్టారని మరి వాళ్ళు ఎలా మిషన్లు పెట్టి తవ్వుతున్నారు ఇలాంటి అవినీతి అక్రమాలు రాష్ట్రంలో చోటు చేసుకుని దొంగల పాలైపోతుంది రాష్ట్ర సంపద అంతా దొంగల పాలవుతుంది దోచుకుంటా ఉన్నారు దీని మీద చర్యలు తీసుకోమంటే సమాధానం లేదు అధికారులు మాట్లాడరు అవినీతి పరాకాష్ఠకి వెళ్ళిపోతూ ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం అధిష్టానం నుంచి కింద దాకా కూడా దోపిడీ చేసి రాష్ట్రాన్ని కొల్లగొడతా ఉన్నారు కనుక ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఈ గజ దొంగల్ని ఈ రాష్ట్రాన్ని ఎలా రక్షించుకోవాలో ఆలోచించుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం